मेगा कुटुंबं पै अदे पनिगा विमर्शलु चेसी विवादास्पद दर्शकुडु राम गोपाल वर्मा इप्पुडु रूट मार्चाडु। चिरंजीवि सोदरुडु नागबाबुकु क्षमापणलु चेप्पाडु। चिरंजीवि लांटि अन्नय्य नाकुंटे नेनु माट्लाडे माटलकु नन्नु कोट्टेवाडु, कानी नागबाबु गारु माटलतो वदिलेशारु, आयनकु निजंगा सारी चेप्तुन्ना अंटू ट्विटर लो पोस्ट चेशाडु वर्म। वर्म गतंलो चेसिन कामेंट्स को आग्रहिंचिन नागबाबु खैदी नंबर 150 प्री रिलीज फंक्षन वेदिक पै नुंचि वर्म मीद विरुचुकुपड्डारु। वर्मनु अक्कुपक्षितो पोल्चारु। अप्पुडु नागबाबु एमन्नारु ओकसारि चूद्दाम्। प्रति वाडिकि मेगा फैमिली मीदो मेगा स्टार मीदे चूपुंटुंदि। आयन विमर्शिस्ते ఆయన కుటుంబ సభ్యుని విమర్శిస్తే వాడికి ఒక మైలేజ్ వస్తుంది। మేము ఇలాంటి విమర్శలు ఏవి పట్టించుకో। ఈ మధ్యన ఒక ప్రముఖుడు రచనా వ్యాసంగంలో నిపుణుడు ఎవర్నో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని వాల్యూ తగ్గించి మాట్లాడినటువంటి మూర్ఖుడు ఒకడు ఉన్నాడు। వాడంటే నాకు గౌరవం గాని కాళ్ళకు దణం పెడతా, కానీ వాడు ఒక మూర్ఖుడు, మంచి రచయితే కానీ వాడికి కామన్ సెన్స్ ఏమీ లేదు। కానీ వాడు వ్యక్తిత్వ వికాసం కోర్సులు చెప్తుంటాడు అందరికీ। వాడికి ఫస్ట్ వ్యక్తిత్వ వికాసం నేర్చుకోవాలి। వాడు నేర్చుకున్న తర్వాత అప్పుడు చేయాలి తప్ప మనం వ్యక్తిత్వ వికాసం కోర్సులు చేస్తున్నాం అని చెప్పి ఇంకొక వ్యక్తులను లేదా ఇంకొక ప్రముఖులను అండర్మైన్ చేసేటువంటి కుసంస్కారం వాడిది। ఈ సందర్భంగా వాడికి అర్థమవుతుంది, మీకు ఎవరికి అర్థం కాకపోవచ్చు, నేను ఎవరికైతే చెప్పినా వాడికి అర్థమవుద్ది, వాడు తెలుసుకో। ప్రతి వాడికి మెగా ఫ్యామిలీ మీదో మెగా స్టార్ మీదే చూపుంటుంది। ఆయన విమర్శిస్తే ఆయన కుటుంబ సభ్యుని విమర్శిస్తే వాడికి ఒక మైలేజ్ వస్తుంది। మేము ఇలాంటి విమర్శలు ఏవి పట్టించుకో। ఈ మధ్యన ఒక ప్రముఖుడు రచనా వ్యాసంగంలో నిపుణుడు ఎవర్నో హైలైట్ చేయడానికి చరణ్ బాబుని వాల్యూ తగ్గించి మాట్లాడినటువంటి మూర్ఖుడు ఒకడు ఉన్నాడు। వాడంటే నాకు గౌరవం గాని కాళ్ళకు దణం పెడతా, కానీ వాడు ఒక మూర్ఖుడు, మంచి రచయితే కానీ వాడికి కామన్ సెన్స్ ఏమీ లేదు। రైట్, నాగబాబు చేస్తున్న వ్యాఖ్యలు ఏతున్నాయ? ఎండమూరిని ఉద్దేశించి చేశారు, అప్పట్లో ఎండమూరి కూడా దీని మీద స్పందించారు, దీని తర్వాత ఆర్జీవీ మీద కూడా వ్యాఖ్యలు చేశారు, అక్కుపక్షి అంటూ మండిపడ్డారు నాగబాబు। ఎండమూరితో పాటు తనను టార్గెట్ చేశాక నాగబాబుపై ట్విట్టర్లో రేంజ్లో విరుచుకుపడ్డారు రామ్ గోపాల్ వర్మ। చిరంజీవి లేకపోతే నాగబాబు గుర్తింపే లేదని విమర్శించారు। అలాంటి వర్మ ఈరోజు ఎట్టకేలకు క్షమాపణలు చెప్పడం మెగా అభిమానుల్ని ఆశ్చర్యానికి గురి చేస్తుంది, కానీ ఆ సమయంలోనే రెండు మూడు రోజుల తేడాతో అప్పట్లో కూడా క్షమాపణ చెప్పినారు ట్విట్టర్ వేదికగా। అయితే ఆ తన అకౌంట్ని ఎవరో హ్యాక్ చేశారు, తాను ఎప్పుడు తెలుగులో ఎప్పుడు టైప్ చేయలేదు, తెలుగులో ఎప్పుడు రాలేదు, తను ఎప్పుడు క్షమాపణ చెప్పలేదంటూ తర్వాత మళ్ళీ దానికి ఏదో కాంట్రవర్సీ క్రియేట్ చేశారు। మళ్ళీ ఈరోజు అలాంటి క్షమాపణలే దర్శనమిచ్చాయి, మరి దీని మీద వర్మ ఎలాంటి వివరణిస్తారో వేచి చూడాలి। వర్మ లేటెస్ట్ ట్వీట్ పై ఫాలోవర్స్ రియాక్షన్లు ఇస్తున్నారు, క్షమాపణలు చెప్పొద్దు, మీ నుంచి ట్వీట్లను ఆశిస్తున్నామంటూ ఒకరు పోస్ట్ చేస్తే ఇప్పటికైనా మారినందుకు గ్రేట్ అని మరొకరు పోస్ట్ చేశారు। ఈ రాత్రికి ట్విట్టర్ అకౌంట్ హ్యాక్ అయిందంటారంటూ ఏంటో ఈ మధ్య ఓడ్కా పనిచేయడం లేదంటూ సెటర్లు వేశారు ఇంకొందరు। వర్మ ఏ ట్వీట్ చేసినా ఇలాంటి కామెంట్లు చాలా సర్వసాధారణం, చాలా బేసిక్ స్థాయి కామెంట్స్ అనుకోవాలి, చాలా తీవ్రస్థాయిలో తీవ్ర పదదూషణలతో ఆయనకు కామెంట్స్ వస్తూ ఉంటాయి, అవేవి పట్టించుకోడు వర్మ। మళ్ళీ నెక్స్ట్ నైట్ ఆర్ డే ఆయన మళ్ళీ కామెంట్ చేస్తూ ఉంటాడు, ట్వీట్ చేస్తూ ఉంటాడు। మరి ఈరోజు ఆయన కామెంట్ చేశారు, ట్వీట్ చేశారు, క్షమాపణలు కోరుతున్నానంటూ, మరి ఆయన ఏ రకంగా స్పందిస్తారు, మళ్ళీ హ్యాక్ అయిందంటారా, లేదా నిజంగానే తను క్షమాపణ చెప్పాడంటాడో రామ్ గోపాల్ వర్మని వేచి చూడాల్సిన పరిస్థితి। మరికొద్దిసేపట్లో మళ్ళీ ఆ క్లారిఫికేషన్ ఇచ్చిన ఇవ్వచ్చు, ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదు రామ్ గోపాల్ వర్మ విషయంలో।